రాయదుర్గం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వేదవతి నదిలో స్నానానికి వెళ్లిన విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కే తిమ్మన్న, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు రమేష్ అనంతపురం పీవీకేకే కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మొహరం పండుగ కోసం స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులను పొలం నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్నానం చేయడం కోసం సమీపంలో వేదవతి నది వద్దకు వెళ్లాడు. ఓ మోస్తారుగా ఉన్న నీటిలో ఏదో ఒకటే ప్రయత్నం చేస్తుండగా ఉన్నట్టుండి ప్రవాహం పెరిగింది. దీంతో పెద్ద గుంతలోకి వెళ్లి నీట మునిగిపోయాడు. స్నేహితులు చూస్తూ ఉండగానే గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ జాడ కానరాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి పడే వరకు గాలింపు చేపట్టిన ఆచూకీ దొరకలేదని అర్బన్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆరాధిస్తారు. హలో